మైక్ చేతబడి చేయించుంటారని మీ అందరికీ మనవి చేస్తాను. అఖిల భారత స్త్రీదేశీ సమాజ స్థాపక అధ్యక్షులు శ్రీ రామారావు గారు మన మగజాతిని ఉద్దేశించి ఓ దివ్య సందేశం ఇస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అయ్యా దయచేయండి. భార్య బాధితులారా, అసలు మగాడు ఆడదాని చేతి వంట తిని చెడిపోతున్నాడని నా ఉద్దేశం. ఆడది తన వంటలో మాయమంత్రాలు రంగరించిపోస్తుంది. ఆ తిండి తిన్న మగాడు తన పవరంతా పోగొట్టుకుని ఆమెకు దాసోహం అంటున్నాడు. మగాడిని పడగొట్టడానికి ఆడది వాడే దివ్యాస్త్రం ఈ వంటాస్త్రం. ఇక నుంచి మీరు మీ పెళ్లాల మీద నిర్భయంగా అలగండి. మీ వెనకాల మేమున్నాం. అలిగిన రోజుల్లో నిశ్చింతగా మగాళ్ళ హోటల్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తినండి. మూర్తి భవించిన మగతనం ఈ హోటల్కి శ్రీరామ రక్ష. ఇందులో కోడిని కూడా జాగ్రత్తగా ముందు వెనుకలు పరీక్షించి మగకోడిని మాత్రమే వండుతారు, ఆడకోడిని ముట్టుకోరు. అంచేత మన సమాజ సభ్యులకి ఈ మగాళ్ళ హోటల్ ఓ వరప్రసాదం అని చెప్పి మనవి చేస్తున్నారు. అనాదిగా మగవాడు ఆడదాన్ని వంటింటి కుందేలుగా పడకింటి వెర్రిగుర్రిగా చేస్తున్నాడు. అయినా మనం ఆ అవమానాల్ని అత్యాచారాల్ని భరిస్తూ పడుంటున్నాం. అందుకే మగాడి దౌష్ట్యానికి చరమగీతం పాడడానికే ఈ ఆడవాళ్ల హోటల్ ప్రారంభిస్తున్నాం. ఇందులో వండేవారు, వడ్డించేవారు, క్లీన్ చేసేవారు అందరూ ఆడవారే. అయినప్పటికీ మగాళ్ళంత మూర్ఖంగా ప్రవేశం ఆడవాళ్లకు మాత్రమే అని రూల్ మేము పెట్టడం లేదు. ఏదమ్మా కొంచెం తప్పుకోండి, తప్పుకోండి. కంటికి ఇంపుగా అందాన్ని చూస్తూ నోటికి రుచిగా భోజనం చేయాలంటే రండి మా ఆడాల హోటల్కే రండి. ముసలి ముత్తక వండి కోసే ఆ మగాళ హోటల్ మీకు ఎందుకు? ఆప్యాయంగా వండి వడ్డించే మా ఆడాల హోటల్ ప్రోత్సహించండి. రండి, స్వాగతం, సుస్వాగతం. బాబు ఇటు రాకండి, వద్దు. మీ ఇంటి ఆడవాళ్ళు వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్కి మీరు రాకండి, వెళ్ళండి. ఆ మగవాళ్ళ హోటల్కే వెళ్ళండి. రేపటి నుంచి మీ ఆడవాళ్ళు మీకు వండి పెట్టరు. రాత్రిలో మీ పడక బయట అరుగు మీదే, అయినా మీకేం భయం? వెళ్ళండి. ఎందుకు ఇక్కడ కాపు కొచ్చావు? నన్ను కొట్టడానిక? లేదు, నువ్వు నన్ను కొట్టావు నాకేమీ కోపం లేదు. అసలు నిన్ను తిట్టడం నాది తప్పు. ఇవాళ క్లాసులో పాఠాలేమీ అర్థం కాలేదు తెలుసా? నిన్ను ఎందుకు తిట్టానని బాధపడుతూనే ఉన్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు నన్ను తిట్టావే అనుకో, కొట్టడం నా తప్పు. పాప నీకెంత దెబ్బ తగిలిందో అని పొద్దుటి నుంచి ఎంత బాధపడిపోతున్నానో తెలుసా? క్లాస్లో నాకు పాఠాలేం అర్థం కాలేదు. ఎక్స్క్యూజ్ మీ. జరిగింది ఇద్దరం మర్చిపోదాం. బయటివే నీ పేరు? కృష్ణ, కృష్ణమూర్తి. నీ పేరు? వసు, వసుంధర. వసుంధర, మంచి పేరు. తీసుకో. నో థ్యాంక్స్. అయితే నా మీద నీ కోపం పోలేదన్నమాట. అబ్బే, నో నో, ఇటి థ్యాంక్స్. తీసుకో. వద్దు. అయితే నువ్వు నన్ను ఇంకా తిట్టుకుంటున్నావు అనుకోమంటావా? చచ్చా, నిన్నెందుకు తిట్టుకుంటాను? అయితే నువ్వు ఇచ్చిన చాక్లెట్ నేను తినాలి కానీ నేను ఇచ్చే ఐస్ క్రీమ్ నువ్వు తినకూడదా? ఇవి తింటాను. తీసుకో. లావణ్య, అమ్మా లావణ్య. ఏమిటి పిన్ని గారు? వీళ్ళందరూ మన వీధిలో ఉండే పిల్లలమ్మా. వీళ్ళకో సంగీతం మాస్టారు పాఠాలు నేర్పేవాడు. ఉన్నట్టుండి అతనికి ఏదో ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోయాడు. నువ్వు బాగా పాడతావని మీ వదిన గారు చెప్పారు. వీళ్ళకి నాలుగు కీర్తనలు నేర్పమ్మా, నీకు కాలక్షేపంగా ఉంటుంది.